వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రీ మార్కెట్ ఎనాలిసిస్ దిస్ ఈజ్ ఉపాంధ్ర ఫ్రమ్ బాన్ఫాయ్ ట్రేడర్ టీమ్ యాక్చువల్గా ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకోవడానికి నిన్న వీక్లీ అనాలసిస్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ అయితే మాత్రం వచ్చినాయి వాటి గురించి ఒకసారి మాట్లాడాలి సేమ్ టైమ్ ఈరోజు అనాలసిస్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీక్ మనకి ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ బడ్జెట్కి ఇంకా ఒక వీక్ మాత్రమే ఉంది సో ఎక్స్పెక్ట్ మార్కెట్ టు గెట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ సో మేబీ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సేమ్ టైం మనకి లోకల్గా ఉన్న న్యూస్ డేటా ని హ్యాండిల్ చేస్తూ ట్రేడ్ సెటప్ కూడా చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్లో ఫస్ట్ డే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ రోజు నుంచి ఎలా ట్రేడ్ సెటప్ చేసుకుందామో ఒకసారి డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ఓవర్ నైట్ అంటే ఫ్రైడే నైట్ గ్లోబల్ మార్కెట్లో ఏం జరిగిందన్న దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఓకే డౌ టూ ఫార్టీ సెవెన్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే లాస్ డ్యాగ్ వన్ థర్టీన్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఆఫ్టర్ ఫెడ్ ఐ మీన్ ఫెడ్ ఇంట్రెస్టెడ్ డిషన్స్ గురించి మాట్లాడిన తర్వాత మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ ఇంట్రెస్టెడ్స్ కట్స్ ఉంటాయేమో అన్న ఛాన్సెస్ ఎప్పుడైతే వచ్చినాయో సో దానివల్ల మార్కెట్స్లో అయితే మాత్రం కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే జరుగుతుంది బట్ బేసిక్గా ఫ్రైడే టైంలో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ వచ్చినాయి సో బ్యాంకింగ్ స్టాక్స్ ఒక రిజల్ట్స్ అయితే మాత్రం నెగిటివ్ గానే వచ్చినాయి మీరు చూస్తే గో సిక్స్ పర్సెంటేజ్ వరకు కరెక్షన్ అయింది సిటీ అయితే మాత్రం ఆల్మోస్ట్ టూ పర్సెంటేజ్ కరెక్షన్ అయింది జేపీ మోర్గన్ కూడా లోవర్ సైడ్ కరెక్షన్ అయింది సో మోస్ట్లీ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం పెద్దగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు మేబీ అది మన బ్యాంకింగ్ స్టాక్స్ మీద బిట్ ఇంపాక్ట్ ఉండొచ్చు వాళ్ళది అయితే మాత్రం క్యూ టూ బేసిక్గా లాస్ట్ త్రీ మంత్స్ది వాళ్ళది క్యూ టూ అయితే మాత్రం మంది క్యూ వన్ సో మంది క్యూ వన్ రిజల్ట్స్ నెక్స్ట్ కమింగ్ డేస్లో రాబోతుంటే వాళ్ళది క్యూటీ రిజల్ట్స్ వస్తున్నాయి ఈ క్యూటీ రిజల్ట్స్ అయితే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ నెంబర్ని బీటౌట్ చేసి రాలేదు సేమ్ టైం ఎక్స్టిమేషన్ నెంబర్స్లో ఏ ఒక్క బ్యాంకింగ్ స్టాక్ కూడా దగ్గరలో రీచ్ అవ్వలేదు ఎక్కువగానే ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి అయితే మాత్రం తక్కువగా వచ్చినాయి ఐ మీన్ బీట్ చేయకుండా తక్కువగా వచ్చినాయి సో దానివల్ల బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు మరి డౌజండ్స్ టూ ఫార్టీ సెవెన్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ ఎందుకు క్లోజ్ అయింది డాష్ డ్యాక్ వన్ థర్టీన్ పాయింట్ పాజిటివ్ సైడ్ ఎందుకు క్లోజ్ అయింది మేజర్ మేజర్గా పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది సేమ్ టైమ్ నాస్డాక్లో ఐటీ కంపెనీస్ కూడా కొంత హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి బిగ్ టెక్ షేర్స్ లైక్ టెస్లా పాజిటివ్ సైడ్ మూవ్ అయితే మెటా వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది కొద్ది గా అయితే మాత్రం నాస్డాక్ అయితే మాత్రం క్లోజ్ అయింది ఎవర్ కొన్ని వేటే స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించడం వల్ల డవజోన్స్లో నాస్డాక్లో మనకి హయ్యర్ సైడ్ మూమెంటం అయితే కనపడుతుంది ఈవెన్ యూరోపియన్ మార్కెట్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బిగ్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి మరి ఏషియన్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది అంటే ఏషియన్ మార్కెట్ జపాన్ మార్కెట్ హాలిడే అనుకుంటా టూ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ నెగిటివ్గానే క్లోజ్ అయింది బట్ రెస్ట్ ఆఫ్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం మ్యూట్ విత్ పాజిటివ్ యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం పాజిటివ్ సైడే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి ఫ్యూచర్స్ ఫ్యూచర్స్లోకి వెళ్తే డవ్ ఫ్యూచర్స్ ఎంత పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది నాజాక్ ఫ్యూచర్స్ ఎంత పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తే డవ్ ఫ్యూచర్స్ ప్లస్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ నాస్డాక్ అయితే మాత్రం ప్లస్ ఫార్టీ టూ పాయింట్స్ పాజిటివ్ అక్కడ ఇండెక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యి ఇక్కడ ఫ్యూచర్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే ట్రేడ్ అవుతుంటే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ అనేవి మోస్ట్లీ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఫస్ట్ వన్ అయితే యుఎస్ మార్కెట్స్కి సాటర్డే ఒక పాయింట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కొంతమంది వీక్లీ లో వీడియోలో కామెంట్ చేసిన కూడా అదే అదేంటంటే సాటర్డే ట్రంప్ గారు ఎలక్షన్స్ స్టార్ క్యాంపైన్ చేస్తున్న టైంలో ఒక అటాక్ అయితే మాత్రం జరిగింది ఈ అటాక్ జరిగినటప్పుడు రైఫల్ ఏమో తన ఇయర్ దగ్గర ఓకే సో తన యొక్క రైట్ ఇయర్కి అయితే మాత్రం ఎడ్జ్లో తగిలింది సో దానివల్ల ఎక్కువగా బ్లడ్ అయితే మాత్రం బయటకు వచ్చింది అయితే మేజర్ పాయింట్ ఏంటంటే సో ట్రంప్కి ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఓట్ బ్యాంక్ అనేది సో అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ సీట్స్తో ఎన్డీఏ గవర్నమెంట్ విన్ అయిందో ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్సెస్ మాత్రమే ట్రంప్ విన్ అయ్యే ఛాన్సెస్ కనిపించేవి ఇప్పుడు రైట్ నో ట్రంప్ మీద అటాక్ జరగడం వల్ల సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్రంప్ విన్ అవుతారు అనే పర్సెంటేజ్ అనేది పెరిగిపోయింది సో దీనివల్ల మార్కెట్స్ మీద యూఎస్ మార్కెట్స్ మీద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి బేసిక్గా గవర్నమెంట్ మారుతుండేటప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనేటప్పుడు మార్కెట్స్కి అది పాజిటివ్ స్టాక్ మార్కెట్కి ఎలక్షన్స్కి యూజువల్గా సంబంధం ఉండదు స్టేబుల్ మార్కెట్కి స్టాక్ మార్కెట్కి సంబంధం ఉంటుంది సో స్టేబుల్ సారీ స్టేబుల్ గవర్నమెంట్కి స్టాక్ మార్కెట్కి సంబంధం ఉంటుంది స్టేబుల్ గవర్నమెంట్ ఒకవేళ రాగలిగితే అది మేబీ యుఎస్ మార్కెట్స్ మీద పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ అయితే మాత్రం చేస్తుంది అది ఇండైరెక్ట్గా మన ఇండియన్ మార్కెట్ మీద కూడా లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది అయితే ఈరోజు ఒక్కరోజే ఇది ఇంపాక్ట్ అయిపోతుంది అని నేను అనుకోవట్లే నవంబర్ ఫిఫ్త్న యుఎస్ ఎలక్షన్స్ సో ఇప్పుడు రైట్నో ఒకవేళ ట్రంప్ స్లో స్లోగా విన్ అవుతారనే ఓటింగ్ ఐ మీన్ విన్నింగ్ పర్సంటేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వెళ్తే మాత్రం యుఎస్ మార్కెట్స్లో ఎప్పటి నుంచే లాంగ్ టర్మ్కి పాజిటివ్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్కి పొజిషన్స్ ఇప్పుడే బిల్ చేయొచ్చు నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ పొజిషన్స్ బిల్ చేసే పాయింట్ నేను మీకు చెప్తున్నాను అలానే నిఫ్టీ ఫిఫ్టీ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ నైన్ మరి గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుంది అనేది చూస్తే నేను ఇందాక చూసేటప్పుడు ట్వంటీ ఫోర్ సిక్స్ నైన్ చూపించింది ఇప్పుడు రైట్ నాట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చూపెడుతుంది సో ఇప్పుడు అంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం కనపడుతుంది ఇది మనం పాజిటివ్ సైడ్ అయితే మాత్రం తీసుకోవచ్చు ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది సస్టైన్ అవుతుందా అవ్వదా ఫస్ట్ వన్ ఇండియా లో చూద్దాం యాజ్ పర్ ఇండియా ఐడియాస్ ఇండియా ఐడియాస్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీలో మేజర్ బయట స్టాక్స్ అయి ఉన్న ఇన్ఫోసిస్ విప్రో ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం చూడండి ఐసీఐసి బ్యాంక్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ నెగిటివ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ చూసుకుంటే ఐసిఐసి బ్యాంక్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ నెగిటివ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ పాజిటివ్లో ట్రేడ్ అయింది అంటే ఓవరాల్గా ఫ్రైడే బ్యాంకింగ్ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయినాయో అలానే ఈరోజు మన బ్యాంకింగ్ స్టాక్స్లో ఏడియర్స్లో కూడా రియాక్ట్ అయినట్టు కనపడుతుంది బట్ విప్రో ఏడిఆర్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ పరంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ విప్రో ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ చూసుకుంటే విప్రో అంత పాజిటివ్ సైడ్ వెళ్ళలేదు ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా అంత పాజిటివ్ సైడ్ వెళ్ళలేదు అంటే ఇన్ఫోసిస్ ఫ్లాట్ విత్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది తప్ప ఈరోజు ఇంకో టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ ఓపెన్ అయ్యేటట్టు అయితే మాత్రం తక్కువగా చూపెడుతుంది ఇది అందర్ పాయింట్ నా ఎఫ్ఐ డేటా డిఐ డేటాకు వద్దాం బేసిక్గా ఎఫ్ఐ డేటా డిఐ డేటాలో నాకు అనిపించింది ఒకటే ఎఫ్ఐ చూస్తే ఫోర్ థౌసండ్ క్రోర్స్ బయింగ్ చేశారు డిఐ చూస్తే సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ సైడ్ అయితే మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ సైడ్ ఉన్నారు ఓకే కానీ రెస్ట్ ఆఫ్ డేటా పాయింట్స్లో చూసుకుంటే ఈవెన్ ప్రోలో కానీ క్లైంట్స్లో కానీ డిఐఎస్లో కానీ మోస్ట్లీ మైల్డ్ బీరిష్ మీడియం బీరిష్ ఇష్యూస్ న్యూట్రల్ కనపడుతున్నాయి ఎప్పుడైనా ఎక్కువగా మైల్డ్ బీరిష్ మీడియం బీరిషిల్ విత్ న్యూట్రల్ ఆర్ ఇండెసిషివ్నెస్ కానీ కనపడితే మోస్ట్లీ అది మార్కెట్స్ని నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది అనదర్ అదర్ సైన్ నా ఇప్పుడు ఇండెక్స్ కొద్దాం నిఫ్టీ ఫిఫ్టీలో ఏం జరిగే ప్రాబులిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగే ప్రాబులిటీస్ ఉంటాయి అనేది నిఫ్టీ ఫిఫ్టీకి హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చినాయి కానీ ఫ్రైడే హెచ్ఎల్ టెక్ ఆల్రెడీ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ రియాక్ట్ అయిపోయింది బట్ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీకి అయితే మాత్రం నేను ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో నిఫ్టీ ఫిఫ్టీకి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అదే డ్రా చేస్తున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ టూ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ టూ ఏదైతే ఉందో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇస్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ సో మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ అవుట్ లెవెల్స్లో కానీ ఫ్లాట్లో కానీ ఓపెన్ అయితే మాత్రం నేను ఒక సపోర్ట్ లెవెల్ కూడా మార్క్ చేస్తున్నాను దిస్ ఈజ్ అండ్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సో దిస్ లుక్స్ లైక్ దిస్ ఈస్ అన్ ఎం ప్యాటర్న్ ఆల్సో మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయినా గ్యాప్అప్తో ఓపెన్ అయినా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ ఆర్ట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే నిఫ్టీ ఫిఫ్టీలో స్లోగా బుల్లీ షెడ్ మూమెంటం చూడొచ్చు ఒకవేళ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ అంటే సిక్స్ హండ్రెడ్ ఆర్ట్ లెవెల్స్ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్రేక్ అవ్వకపోతే మేబీ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ ఇన్ బిట్వీన్లోనే మళ్ళీ రేంజ్ బౌండ్ కనపడుతుంది ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవ్వాలంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ అవుట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఏదైతే ఫామ్ అయిన ఎం ప్యాటర్న్ ఉందో ఈ ఎమ్ ప్యాటర్న్కి డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ వరకు ఫస్ట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అండ్ ఫాల్ అయితే మాత్రం నిఫ్టీ ఫిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ నా వ్యూ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ అయితేనే బుల్లీష్ షేడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నా లేదంటే కన్సల్టేషన్ విత్ ప్రాఫిట్ బుకింగ్ మూమెంట్ అమై నిఫ్టీ ఫిఫ్టీకి అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్రైజాక్షన్ యాక్టివిటీ ఎక్కడా కూడా బుల్లిష్ కనిపించట్లేదు హవెవర్ యుఎస్లో ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ ఏవి కూడా పాజిటివ్ సైడ్ రాలేదు వెల్స్ ఫార్గో సిక్స్ పర్సంటేజ్ కరెక్షన్ అయితే సిటీ టూ పర్సెంటేజ్ డౌన్ అయింది జేపీ మోర్గన్ కూడా ఈవెంట్ డౌన్ సైడ్ వచ్చింది సో మేబీ ఇది బ్యాంకింగ్ స్టాక్స్ని ట్రిగర్ చేస్తే ట్రిగర్ చేయొచ్చు ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్ని ట్రిగర్ చేసిన లెవెల్ బేస్డ్ అంటే ప్రైజాక్షన్ కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి యాజ్ పర్ ప్రైజాక్షన్ నేనైతే మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ లెవెల్ డౌన్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ ఉంటుంది అనుకుంటున్నా మైనర్ ఫాల్ కూడా ఉంది అంటే మైనర్ సపోర్ట్ లెవెల్ కూడా ఉంది యాజ్ పర్ మైనర్ సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఏదైతే ఉందో ఇది మైనర్ సపోర్ట్ లెవెల్ ఒకవేళ కానీ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి బికాజ్ యాజ్ పర్ దట్ మార్కెట్ చూస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ కనపడుతుంది ఒకవేళ ఈ షోల్డర్ కానీ బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ ఫాల్ ఫిఫ్టీ టూ థౌసండ్ అది కూడా బ్రేక్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే హైయర్ సైడ్ మోస్ట్లీ మార్కెట్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ మనం చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో హెవీ ఫాల్ కనిపించాలంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయితే హెవీ ఫాల్ కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి సో టుడే అంటీలో నేను ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ బ్రేక్ అవ్వనంత వరకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎనీ టైమ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ టచ్ చేసి డౌన్ సైడ్ రావచ్చు అంతవరకు పాజిటివ్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడి నుంచి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఒకవేళ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా బ్రేక్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు కరెక్షన్ అయితే మాత్రం లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ లాంగ్ టైం నుంచి మేజర్గా సపోర్ట్ లైల్ ఒకటి తీసుకుంటుంది ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం నేను ఇది మార్క్ చేసిన ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఒకవేళ కానీ ఫిన్ అమ్మిన ఫిన్ నిఫ్టీ కానీ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయినా లేకపోతే సింపుల్గా నేను ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేస్తున్నా ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సో ఫిన్ నిఫ్టీలో కానీ ఒకవేళ కానీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఆర్ట్ లెవెల్ కానీ బ్రేక్ అయితే త్రీ ఎయిటీ ఫోర్ వరకు చూడచ్చు ఇక్కడ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బ్రేక్ అవ్వకపోతే సెవెన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇన్ బిట్వీన్లోనే ఈరోజు రేంజ్ బౌండ్ అయితే కనపడుతుంది మార్కెట్స్లో ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా అయితే మాత్రం రేంజ్ బౌండ్ మార్కెటే కనపడుతుంది మరి చూద్దాం ఈరోజు సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్కు కున్న మేజర్ సపోర్ట్ లెవెల్ మీరు ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీకి ఎలా అయితే ఇంపార్టెంట్ అయిపోయిందో సెన్సెక్స్ కూడా ఎయిటీ థౌజండ్ త్రీ ఎయిటీ అని నేను సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నాను మార్కెట్ ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి త్రీ ఎయిటీ ఇన్ బిట్వీన్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ కానీ త్రీ ఎయిటీ కానీ లోవర్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి సెవెంటీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు చూడొచ్చు ఒకవేళ కానీ ఎయిటీ థౌసండ్ నైన్ ఎయిట్ నైంటీ ఎయిట్ బ్రేక్ అయింది అనుకోండి మేబీ అప్ సైడ్ చూడొచ్చు లేదా ఇన్ బిట్వీన్లోనే మనం రేంజ్ బోన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇది సెన్సెక్స్ సైడ్ అప్డేట్ నా వ్యూ అయితే మాత్రం కన్సాలిడేషన్ విత్ ప్రాఫిట్ బుకింగ్ మూమెంటాం అనేది ఈ వీక్ మొత్తం నా ఒపీనియన్ సో ఇది మేజర్ పాయింట్ అయితే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ కొన్ని ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడాలి ఇక్కడ మెన్షన్ చేయాలని కొన్ని ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి చెప్తాను టాటా స్టీల్ మీద ఈరోజు ఫిచ్ బాల్ అయితే మాత్రం స్టేబుల్ నుంచి నెగిటివ్ సైడ్ అయితే మాత్రం అవుట్కమ్ ఇచ్చారు బికాస్ ఆఫ్ ద యుఎస్ బిజినెస్ అన్సెట్ ఏంటి మేబీ టాటా స్టీల్ ఈరోజు అండర్ పెర్ఫార్మెన్స్ చేసిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అబౌట్ ఇండియాది ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ డివిడెండ్ షేర్ అయితే మాత్రం ఇవ్వబోతున్నారు మేబీ ఎవరైనా కానీ డివిడెండ్ కోసమే ఒకవేళ కానీ షేర్స్ ని బై చేయాలనుకుంటే ఈరోజు అబౌట్ అయితే మాత్రం లాస్ట్ డేట్ డిమార్ట్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగితే రెవెన్యూ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ పెరిగింది ఎబిటే ఎయిటీన్ పర్సెంటేజ్ పెరిగింది మార్జిన్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది మేబీ డిమార్ట్ని ఈరోజు పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేయవచ్చు అలానే ఇంకోటి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండిఎన్ సిఇవో కొన్ని ఐ మీన్ కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఇచ్చారు బిజినెస్ గురించి మేబీ ఈరోజు కొటెక్ బ్యాంక్ కూడా వాల్టైల్కి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్గన్ స్టాండ్ అనే వాళ్ళు సిమెంట్ స్టాక్స్ మీద టార్గెట్ ప్రైస్ ని అప్గ్రేడ్ చేస్తూ ఇచ్చారు మేబీ అన్ని సిమెంట్ స్టాక్స్ కాదు కొన్ని మేజర్ సిమెంట్ స్టాక్స్ మీద అయితే మాత్రం టార్గెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే మాత్రం ఇచ్చారు స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఇంకా ఇక్కడ వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఇందులో ఆర్వీఎన్ఎల్కి వన్ థర్టీ త్రీ క్రోర్స్ ప్రాజెక్ట్ని అయితే మాత్రం విన్ అయినట్టు అప్డేట్ ఉంది లూపిన్కి గుజరాత్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద యుఎస్ఎఫ్డీఏ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జర్వేషన్స్ అయితే మాత్రం వచ్చినాయి మేబీ ఇది లోపిన కూడా పాజిటివ్గా మారే ఛాన్స్ అయితే మాత్రం ఉంది ఇవి మేజర్గా అయితే మాత్రం స్టాక్స్ అప్డేట్స్ హోప్ డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అని అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి కంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ today evening at 5pm in post-market analysis all the best everyone bye-bye